హాయ్ ఫ్రెండ్స్ అవరి వల్ల వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే తెలంగాణ డిగ్రీ కాలేజీలకు సంబంధించి మనకు దోస్ అనే వెబ్సైట్ ఉంటుంది వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఈ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు ఏమేం డాక్యుమెంట్స్ అవసరం వస్తాయన్న అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారు సో వాళ్ళకి సంబంధించి మనకు ఎసెన్షియల్గా ఏ డాక్యుమెంట్స్ వస్తాయి ఏ డాక్యుమెంట్స్ మనకు ఇంపార్టెంట్ ఏ డాక్యుమెంట్స్ మన సైకిలో అప్లోడ్ చేయాలి ఏ డీటెయిల్స్ మనం సైకిలో అప్లోడ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి దానిపైన ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాను దోస్తుకు సంబంధించి ఏదైనా సరే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినా దోస్తుకు సంబంధించి నోటిఫికేషన్ ఉంటే స్టార్ట్ చేస్తే ఖాళీలో మనం చేయడం ముందు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని ఖాళీలో జాయిన్ ఖాళీలో జాయిన్ అయిన తర్వాత ఏ సర్టిఫికెట్స్ ఎలా అప్లై చేసుకోవాలి రియంబర్స్మెంట్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి అనే దానిపైన ఖచ్చితంగా నేను వీడియోలు చేస్తూనే ఉంటాను సో ఇలాంటి న్యూస్ ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని లైక్ చేయడము షేర్ చేయడము ఒకవేళ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఎంకైనా బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఏ నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది డిస్కస్ చేద్దాం మనకు వెబ్సైట్లో ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఇవన్నీ కూడా ఉంటాయి దీనిలో క్యాండిడేట్ లాగిన్ ఉంటుంది దీనికి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను బట్ రిజిస్ట్రేషన్ చేసే ముందు మనం ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ మన చేతిలో ఉంటే మన రిజిస్ట్రేషన్ అనేది ఏ మిస్టేక్స్ లేకుండా చేయగలుగుతాం సో రిజిస్ట్రేషన్ అనేది జస్ట్ ఫైవ్ మినిట్స్ వర్కే బట్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఏ తప్పులు లేకుండా జాగ్రత్తగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి ఒకసారి మీరు తప్పులు కనుక ఎంటర్ చేసినట్లయితే హెల్ప్ లైన్స్ ఉంటుంది చుట్టూ తిరిగినా కూడా మనకు కొన్ని అప్డేట్స్ అయితే రావు ఎందుకంటే ఆ డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అదే డేటా కాలేజీకి వెళ్ళిపోతుంది అదే డేటా రిఎంబర్స్మెంట్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డాటా కరెక్ట్గా ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి ఈ డా ఎంటర్ చేయడానికి మనకు ఆధార్ కార్డు అలాగే ఒక మొబైల్ నెంబర్ ఈ మొబైల్ నెంబర్ కూడా మనకు దోస్తుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ సో ఈ దోస్కి ఎలా లింక్ చేయాలి ఏంటి అనే దానిపైన ఇంతకుముందు వీడియోలు చేస్తాం మనకు త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మీ సేవకి వెళ్ళేసి లింక్ చేయొచ్చు లేదు మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ ఆల్రెడీ లింక్ అయిందంటే అది కూడా చేసుకోవచ్చు లేదంటే టీ పోర్ట్ ఫోల్ యాప్ నుంచి ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అవుతుందో ఆ అదే అదేవిధంగా కలర్ ఫోటోస్ కలర్ ఫొటోస్ కూడా మన కాలేజీలో సబ్మిట్ చేసేటప్పుడు అవసరం వస్తుంది కాబట్టి సో ఇప్పుడు కలర్ ఫోటో సిగ్నేచర్ ఇవి కూడా స్కాన్ చేసుకుని మీ మేలు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ సో టెన్ ప్లస్ టూ హాల్ టికెట్ టెన్ ప్లస్ టూ మెమో ఈ మెమో ఇప్పుడు అవసరమే లేదు బట్ టెన్ ప్లస్ టూకి సంబంధించిన హాల్ టికెట్ దాంతోపాటు దాంట్లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మనం సైట్లో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అవసరం వస్తాయి కాబట్టి ఈ మెమో దగ్గర పెట్టుకోండి మెమో కూడా మనం కాలేజీలో అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజీలో సబ్మిట్ చేయాలి కాబట్టి సో మేమో అనేది ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ మేమో ఎస్ఎస్సీ మేమో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటే ఓకే ఒక అందుబాటులో లేనట్టయితే తర్వాత మనం అలాట్మెంట్ అయిన తర్వాత మనకు అవసరం వస్తుంది ఎస్ఎస్సీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ చాలామందికి ఇప్పుడు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే వాళ్ళ దగ్గర లేదు కాబట్టి దీని గురించి టెన్షన్ ఏ పడకంటే మనకు ఒక పలానా కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు టీసీ అనేది అవసరం వస్తుంది ఒకవేళ టీసీ మీకు అందుబాటులో ఉంటే ఇప్పుడే తీసుకునే ప్రయత్నం చేయండి ఇక ఎయిత్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఏ స్టేట్లో చదివాము తెలంగాణలో చదివామా ఏపీలో చదివామా ఇది డిసైడ్ చేస్తుంది ఇక్కడ స్టడీ సర్టిఫికెట్స్ మనకు ఒరిజినల్స్ కూడా ఇప్పుడు మనకు దగ్గర ఉండాల్సిన అవసరం లేదు కాకపోతే మనం ఏ జిల్లాలో చదివాము ఫస్ట్ క్లాస్ ఎక్కడ సెకండ్ క్లాస్ ఎక్కడ లాస్ట్ సెవెన్ ఇయర్స్కి సంబంధించి డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఈ డీటెయిల్స్ ప్రకారంగా మీకు కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వెరిఫై చేశారు అంటే ఈయన సిక్స్త్ క్లాస్ కరెక్ట్గా చదివాడు సెవెంత్ క్లాస్ కరెక్టే చదివాడు కాబట్టి ఇక్కడ డీటెయిల్స్ కరెక్ట్గా ఎంటర్ చేయండి ఎందుకంటే ఆ సర్టిఫికేట్ మీ అక్కడ ఉంటే ఆ సర్టిఫికెట్స్ చూసుకుంటూ మీరు డాటా ఎంటర్ చేయాల్సి వస్తుంది లేదు సర్టిఫికేట్స్ నాకు లేవు అనుకుంటే కనుక సో డాటా అయినా కరెక్ట్గా ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి ఇది మాత్రీకి చాలా ఇంపార్టెంట్ మీ ఎందుకంటే లోకల్ క్యారిగరే నాన్ లోకల్ క్యారిగరే డిసైడ్ చేస్తుంది ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సో క్యాష్ సర్టిఫికెట్ ఇన్కమ్ చాలా మంది క్యాష్ సర్టిఫికెట్ మనకు లేటెస్ట్ ఉండాలంటుంది ఏదైనా సరే పాతదైనా కొద్ది ఏది కూడా మీకు ఇబ్బంది లేదు కాకపోతే దాంట్లో తెలంగాణ గవర్నమెంట్ ఉందా చెక్ చేసుకోండి క్యాస్ సర్టిఫికెట్ అయితే దీంట్లో కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉండదు దీంట్లో ఒక నెంబర్ ఉంటుంది కదా ఇక్కడ బార్కోడ్ కింద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్లో కూడా మనకు లేటెస్ట్ అంటే ట్వంటీ ట్వంటీ జనవరి తర్వాత ఉన్నటు ఇన్కమ్ సర్టిఫికేట్ వాలిడ్ అవుతుంది కాబట్టి లేటెస్ట్గా తీసుకున్నటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ దీంట్లో కూడా మనం ఇక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో ఇవి రెండు ఇంపార్టెంట్ లేదు మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ మాకు రియంబర్స్మెంట్ ఏం రాదు మేము ఓసి అంటే కనుక ఎవరికైతే అప్లికేబుల్ ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే క్యాస్ సర్టిఫికేట్ అవసరం ఒకవేళ మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు సో నాకు అవసరం లేదనుకుంటే కూడా అవసరం ఏం లేదు కాబట్టి ఎవరికైతే రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకుంటున్నారో ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేబుల్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం నెక్స్ట్ ఇంకా స్పెషల్గా సంబంధించి అంటే గేమ్స్ ఎన్సీసీ ఫిజికల్ హ్యాండ్క్యాప్డు ఆర్మీ ఎక్స్ సర్వీస్మెన్ ఇలాంటివన్న స్పెషల్గా సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటే ఆ సర్టిఫికేట్లో ఉన్న డాటాతో పాటు ఆ సర్టిఫికెట్స్ కూడా స్కాన్ చేసుకోండి సో స్కాన్ చేసుకుంటే కొన్ని సర్టిఫికేట్స్ మన అప్లోడ్ చేయాల్సి వస్తుంది అది అప్లికేబుల్ అవుతున్నాయి ఇక్కడ ఏవైతే మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని చెప్పానో ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనకు మళ్ళీ రియంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకుంటప్పుడు కూడా అవసరం వస్తాయి ఒకసారి కాలేజీలో తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇచ్చారు అంటే మళ్ళీ కాలేజీకి తీసుకొని ఇబ్బంది కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్కాన్ చేసుకొని మెయిల్లో పెట్టుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మీకు అవసరం రావచ్చు కాబట్టి సో ప్రతి డాక్యుమెంట్ కూడా స్కాన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో రిజిస్ట్రేషన్కు సంబంధించి ఏదో ఆగమాగం చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా రిజిస్ట్రేషన్ సంబంధించి మనకు వన్ వీక్ అనేది టైం ఉంటుంది కాబట్టి ఈ వన్ వీక్లో మనకైనా అప్డేట్ వచ్చినా లేకపోతే రిజిస్ట్రేషన్లో అయినా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకు తెలుస్తుంది కాబట్టి ఒక టూ త్రీ డేస్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్లో కానీ ఇంకా దోస్తకు సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మనకు దోస్తుకు సంబంధించి ఏ అప్డేట్ అయినా ఏ ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేసే ప్రయత్నం కూడా చేయండి ఒక ఫ్రెండ్స్ జై హింద్